गोदावरी वरदा प्रभावित प्रांतालो सीएम जगन एरियल सर्वे चेपट्टारु नीट मुनिगिन ग्रामालु पंटलनु सीएम परिशीलिंचारु एरियल सर्वे अनंतरं सहायक चर्यलपै अधिकारुलतो जगन समीक्ष निर्वहिंचारु वरदा प्रभावित जिल्लालकु ओक्को सीनियर अधिकारिनी नियमिंचारु जगन రాబోయే 24 గంటలు చాలా కీలకమని హై అలర్ట్ గా ఉండాలంటూ గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చించారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, నిత్యావసర సరఫరా, వైద్య సేవలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలంటూ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంపలు, కిలో ఫామ్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలన్నారు. వచ్చే 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉంచి ప్రతి కుటుంబానికి కూడా 2000 రూపాయలు ఇవ్వాలన్నారు. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించుకోవాలంటూ జగన్ సూచించారు. గ్రామాల్లో పరిశుద్ధ సమస్య రాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను జగన్ సూచించారు. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలంటూ సీఎం జగన్ సూచించారు.